బట్లు బైరవుడా సాలహి గంబాల సత్రమండరు పంబు ఏడు గండాల మీదేడు లింగాల మీద తలకది నామరాగుజులి రూపము ఎనకది నామరా ఏక చిత్తారి గడుగు రేపల్లె చెన్నై దిరుగొట్టి దుర్గయ్య పగలు సాక్షిగా పొద్దు దుర్గని పన్న పూలు గట్ల దుర్గని గన్నర్లు సదు దుర్గని సంపెంగ వేనలు సకల సూత్రాల సామేటి గంగా చిన్నెటి గంగా పెద్దటి గంగా పన్నెండు అస్తాల భాగరత్తి గంగా తొమ్మిది అస్తాల దమకటి గంగా కౌసు గంగా రెడ గంగా రక్త గంగా నూనె కుండలో ఉండే నునుపుల గంగా తేనె కుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండే పాతాల గంగా సొప్పబెల్లలో ఉండే తెప్పాల గంగా గంగను లేనిదే గడి ఆగలేము శివునికి శివ పూజ లేదు పరమేశ్వరుని సేవ లేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకరోమ రోమన లింగం కాలన గజ్జలు గడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న బుత్త చంద్రం దాసుకొని నష్టన చిత్రకన్య దాసుకొని పద్నాలుగు అస్తాలు ధరించిన మాంకాళి మాయన్న చినయిర భద్రాక మహేశ్వరి దూలూరు లాచురు మతం పల్లి విధి మంగనాల సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడే సుఖం పేట విధి చదు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగళ సూత్రం చేయించిన గోల్కొండ విజయ కుమార కిన్నర జయించిన ఆనందీషు సత్యనారాయణ నా సాటిగా నాలా పలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టినాది నా బులక సుందరి కరవిచ్చిన కైలాసవతి దమరాని డోలు నా పంబులను పంబాల చూడు నా బయలవాణి నీ బ్యాగల కట్ట నా శాఖలను సదరసబడ నా బ్యాగరింటి లదిగంపన వడ్లవాణిది బర్షన కమ్మరింటిది కొలిమిన సాలాని బంగరాన సరసమైన వాటాన బాలుని బంగరాన బంగరం దాన్ని ఒడ్డుగంట నా మాదిగింటి గూటాన పెద్దల నాటి పెద్దమ్మనంటి దండమరం నంటి పల్లలమ్మనంటి ఏడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాల మనంటి ఆ నలకొక రూపము నలబోసినంటి గడల మనంటి సూదుల మనంటి కనకాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు పీనుగుల మల్లని శరణము ఏడుగు రకజలము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పెద్ద గ్రామానికి ఏమి విచారం జగన్మాత అత్యద్భుతంగా నీ యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూపించి మూడు సంవత్సరాలుగా భక్తులందరూ నిన్ను చూడడానికే తహతహలాడుతున్నటువంటి సమయంలో నగర పెద్దలందరూ చాలా అక్రమత్తంగా ఉండి లక్షల మంది భక్తులు నీ యొక్క దర్శనం చేసుకోవాలి అనేటువంటి చక్కటి ఆశతో అన్ని విధాలైనటువంటి సహకారాలు చేసి సహాయాలు చేసి నీ పూజ నిన్న కొద్దున తెల్లవారుజామున నాలుగు గంటలకి చాలా కన్నుల కండుగా అందరు భక్తులు ఆనందపడేటువంటి రూపంలో నీ యొక్క దర్శనమిచ్చావు. అట్లాగే ఇంతసేపటి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆటంకం జరగకుండా అందరినీ ఆశీర్వదిస్తూ నీ గొడిలో చేర్చుకుంటున్నావు తల్లి. ఇంత చక్కగా జరిగినటువంటి పూజకి నీ యొక్క సంతృప్తి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందు మీరు నాకు అడ్డ తొలగండి రా బాలక్, నా రూపానికి మీరు అడ్డ తొలగండి. మీరు పూజలు చేస్తున్నారంటున్నారు కానీ మొక్క బడుగా చేస్తున్నారు కదరా మీరు. మీ సంతోషానికే కానీ నాకు కాదు. నా బాల బచ్చలందరూ మీ సంతోషానికి చేస్తురని నేను కూడా అందుకుంటున్నానే కానీ నా సంతోషానికి కాదు కదా. అడ్డు తలగండి రా. అమ్మా తెలియజేయాలి. మీరు కోరినట్టున సంతోషంగా ఆనందంగా పూజలు అందిస్తున్నారంటున్నారు కానీ ఇది వరకు కాకమంట ఏటేటికి మీరు మీరు దయాల మీద చెయ్యి పెట్టుకోండి చెప్పండి రా. నాకు
ఎంత సంతోషంగా చేస్తున్నారో మీరు నాకు పూజలు అందుతున్నాయా లేదా మీరు చేస్తున్నారా లేదా నాకు చెప్పండి మీరు అమ్మా నువ్వు తెలివి తల్లి నువ్వు తెలివిచ్చిన దానికి తగ్గట్టుగా చేస్తావు ప్రతి ఏడు నా నోటితోటి చెప్పియాలనుకుంటున్నారే గాని మీరు మాత్రం మారరే నా ఆలయంలోని పూజలు సరిగ్గా జరపట్లేదెందుకు నేను నా కడుపున దాచుకుంటున్నానే గాని నా నోటి ద్వారా మీరు చెప్పియాలనుకుంటున్నారు కదా మీరు కాదు తల్లి నీ కోరిక ఏంటో చెప్పమ్మా తప్పకుండా చేస్తాను తల్లి నా గర్భాలయంలోని మీరు శాస్త్రబద్ధంగా మీరు పూజలు జరిపించండి గాని మొక్కుబడిగా ఏదో చేస్తున్నామని కాదు పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించండిరా తల్లి తప్పకుండా చేస్తాను తల్లి ఇంకా చెప్పు తల్లి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది తెలియజేయి తల్లి మీ హృదయాలలోని దూరి నేను పలుకులిప్పినా గాని ప్రతి ఏడు నాకు ఆటంకమే చేస్తున్నారు గాని నా బిడ్డలే కదా అని నేను సరిపెట్టుకుంటున్నాను బాలక తప్పకుండా తల్లి నేను నిలిచినప్పటి నుంచి నన్ను ఎన్ని రూపాలు మారుస్తారా బాలక నన్ను మీకు నచ్చినట్టు మారుస్తూనే ఉంటారా లేదు తల్లి నీకు స్థిరమైనటువంటి రూపాన్ని కలిగించడానికి నగర పెద్దలందరూ సంతోషంగా ఉన్నారు తల్లి ఇంకా నుంచి మార్చేటువంటి ప్రసక్తి లేదు దానికి కూడా నువ్వు సెలవిస్తే చాలా బాగుంటుంది తల్లి మీది కాదురా బాలక నేను మీ హృదయాలలో దూరి మీకు పలుకులు ఇప్పిస్తున్నాను మీరు మాత్రం పెడదవ్వ పెట్టకండి మీరు నా రూపాన్ని నేను ఏటికేటుగా సంవత్సరాల దారిగా స్థిరంగా నేను నిలవాలనుకుంటున్నాను నా భక్తులందరినీ నేను సంతోషంగా కొలువు తీరాలనుకుంటున్నాను పూజలు అందుకోవాలనుకుంటున్నాను నేను ఘనంగా అందుకోవాలనుకుంటున్నాను కానీ మీరు మట్టుకు నా రూపాన్ని మట్టుకు స్థిరంగా నిలబడి నాకు వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నువ్వు ఆనందపడేటువంటి రూపాన్ని నెలకొల్పి నీకు నువ్వు కోరుకున్నటువంటి ఆనందకరమైనటువంటి ఆభరణాలతోటి అత్యంత కట్టుకట్టాలతోటి బంగారు చీరలతోటి ఆనందంగా నీకు పూజ చేస్తాను తల్లి నువ్వేంటి రా చేసేది నాకు నేను తెచ్చుకున్నదే కదా అమ్మా దొంగలు దోసినట్టు కాదురా బాలక ఇంకా మీరు కాజేస్తున్నారు కదా నాది అమ్మా అది కాదు తల్లి నీ నీకు కట్టడం ఆ గొప్పతనం ఏముంది తల్లి నీది నీకు కట్టడం గొప్ప కాదు కాకపోతే దాని రూపాన్ని ఏర్పరిచి భక్తులందరూ చూసుకునే విధంగా చేసేటువంటి శక్తిని నువ్వు ఇస్తున్నావు ఆ శక్తిని ఇవ్వడమే కాకుండా దానికి కావలసినవన్నీ నువ్వు ఏర్పరుస్తున్నావు అంతే తప్ప మా గొప్పతనం ఏం తల్లి తల్లి అంతా నీ గొప్పతనమే దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తావని వేడుకుంటున్నావు నిన్ను ప్రార్థన చేస్తున్నాను తల్లి తెచ్చుకునే భారం నాది మీరు ముందుండి మీ చేతులారా చేసుకునే భారం నాది చాలా సంతోషం తల్లి ఏటికొక్కసారే కాదు మీరు నా ప్రజలందరూ నన్ను చూసే విధంగా ఘనంగా ఉండేలా చేసుకునే భారం నాది కానీ గత వర్షాల నుంచి నేను నాకు రూపు లేకుండా నేను ఊర్చుంటున్నానే కానీ మీరు చేసినవన్నీ నేను ఏదో సంతోషంగా నేను అంత సంతోషం లేకున్నా కానీ మీకు సంతోషం ఉండేలా చూసుకుంటున్నాను కానీ ఇప్పటి వరకు కాకుండా ఇప్పుడైనా నన్ను నా గర్భాలయంలోని నాకు ఘనంగా పూజలు అందించండి రా శాస్త్రబద్ధంగా నాకు చెయ్యండి రా బాలక నాకు తప్పకుండా తల్లి తప్పకుండా నువ్వు లేని మేము ఎక్కడ లేని తల్లి నీ ఆశీర్వాదమే మాకు ముఖ్యం నీ ఆశీర్వాద బలంతో మేము తప్పకుండా చక్కటి రూపాన్ని కలిపింకొచ్చేసి దానికి కావాల్సినటువంటి పూజలన్నీ చేసి నిన్ను ఆనందపరుస్తాం తల్లి తరువాత 15 రోజులుగా ఈ ఎడతెరిపి లేకుండా ఈ యొక్క వాన ప్రతి సంవత్సరం అమ్మా వానలు కావాలి తల్లి అని వేడుకుంటే ముందరే
పదిహేను రోజుల నుంచి ఇంత భయంకరమైనటువంటి వానల్ని కొడుతున్నావు తల్లి. దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళిన ఒక క్రమపద్ధతిలో వాన కూడా ఎట్టుగా ఆశీర్వదిస్తామని ఆశిస్తున్నాను తల్లి. చేసింది నేను, మీ కళ్ళు తెరవడానికే నేను ఇంత వర్షం కురిపిస్తున్నాను కుంభ వర్షాలు. నేను ఎందుకని అడిగరు ఈ బాలక? చక్కమ్మ తల్లి నా గర్భాలయంలోని మీరు మూకుముడిగా చేస్తున్నారనే కదరా బాలక, నేను నా ఆగ్రహాన్ని మీను మీ మీద రుద్దలేదు. తక్కకుండా తల్లి, రుద్దకుండా నేను కుత్తిపాటైనా గను చూపియాల కదరా బాలకని. ఆగ్రహం వద్దు తల్లి, అనుగ్రహించు తల్లి. నీ అనుగ్రహం కావాలి కానీ ఆగ్రహం తట్టుకోలేమమ్మా మేము. నా ఆగ్రహం ఉన్నానండి, మీరు తట్టుకోలేరే గాని ఈ వర్షాల ద్వారా నేను కొండంత కాకున్నా గాని గోరంత మందమైన చూపియాల కదరా బాలక. చాలా సంతోషం తల్లి. ఈ ఘోరంత మందము నేను చూపించేది మీ గురించి. నేను చాలా సంతోషం గురించి మీకు తెలియాలని నేను మీరు పూ పెట్టిన జాల పత్రి పెట్టినా గానీ నేను సంతోషిస్తున్నంటే ఇంకా మీరు పత్రి పెడతారా నాకు? నేను ఇంత కొండంత నేను తెచ్చుకుంటున్నాను గానీ నాకు మాత్రం పూజలు సంతోషంగా ఉండట్లేదు. తప్పకుండా చేస్తాను తల్లి పూజలు. ఎప్పుడైనా నాకు సంతోషంగా నా ప్రజలందరూ నన్ను కన్నులారా వీక్షించాలని నేను జరిపించుకుంటానని అనుకుంటున్నాను. చాలా సంతోషం తల్లి. ఈ వర్షం ద్వారా గానీ మీకు తెలియజేస్తున్నాను నేను. తప్పకుండా తల్లి, వర్షాలని కనికరించి తగ్గించి ఆశీర్వదించు. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం కంటే చాలా అద్భుతంగా చేసుకుంటామని తెలియజేస్తున్నాం తల్లి. ఇంకా విశేషాలు తెలియజేయతల్లి. నా విగ్రహ ప్రతిష్టగా మీరు కోరుకున్నది కూడా తప్పకుండా నెరవేరుతుంది. కానీ ఒక్కరోజు రెండు రోజుల కాదు, వర్షం వరకు ఏటి వరకు నాకు స్థిరంగా ఉండేలా చేయండి, ఘనంగా జరిపించండి నాకు. ఎటువంటి ఆపద లేకుండా నేను చూసుకునే భారం లేదు. వచ్చే భక్తులకే కానీ పోయే భక్తులకే కానీ ఎటువంటి సంతోషంగా ఉండాలా కానీ కంట తడి పెట్టకుండా మీరు జరిపించండి బాలక. సంతోషంగా ఆనందంగా నేను మీ పూజలన్నీ అందుకుంటాను. నేను నీ అనుగ్రహం తెలుస్తూనే ఉంది తల్లి. ఇన్ని లక్షల మంది వచ్చిన ఆనందంగా వెళ్ళారే కానీ ఎవరు అవస్థ పడుతూ వెళ్తున్న వాళ్ళు లేరు. కాబట్టి ఈ విధమైనటువంటి అనుగ్రహం ఆశీర్వాదం ఎల్లవేళల నగర దేవతమైనటువంటి ప్రధాన విధమైన దేవతమైనటువంటి నీ యొక్క అనుగ్రహం మాకు ఎక్కడికి ఉండాలి తల్లి. ఆ విధంగానే అనుగ్రహిస్తూ ఉండు తల్లి. తప్పనిసరియా అమ్మా. జగన్మాత తల్లి, మీరు ఉజ్జయిని నుంచి లష్కర్కు వచ్చినారంటేనే మా లష్కర్ ప్రజల మా అదృష్టమమ్మా. మీరు ఇక్కడ ఉన్నారంటేనే మా జన్మ ధరించింది. మీరు ఆగ్రహం పడితే మేము తట్టుకోలేమమ్మా. మాతోని ఏదైనా చిన్న చిన్న తప్పులైతే మమ్మల్ని క్షమించు తల్లి. ఎన్ని తప్పులు చేసుకున్నా గాని కడుపున పెట్టుకుని నేను కాపాడుకుంటూ వస్తున్నా కదా బాలక. నేను ఇంకేందిరా సంతోషంగా ఉన్నారు కదా అమ్మా. మీరు తప్పులు చేసినా అప్పులు చేసినా నేను నా వెంట ఉండేలా చూసుకునే భారం కూడా నాదే కదా. మా పిల్ల పాపల్ని, మా నగర ప్రజల్ని, మా దేశాన్ని అందరినీ మీరు దగ్గరుండి కాపాడాలి తల్లి. అమ్మా, గ్రామ ప్రజలే గాని బాల బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపద రానివ్వని. అరికాలకు ముళ్ళు నడితే నా ముని వాళ్ళతోటి బీకే భారం నాది. ఎటువంటి ఆపద గాని దరిదాపులా కూడా రానివ్వను. నేను కావలసినటువంటి ఆశీర్వాదాన్ని ముఖ్యంగా స్త్రీలని గర్భిణీ స్త్రీలని అన్నావు తల్లి. ఇంతకంటే కావలసినటువంటి ఆశీర్వాదం ఇంకా లేలేదు తల్లి. నీవు ఎల్లప్పుడూ మా ఎందు ఈ విధమైనటువంటి దయ చూపాల్సిందే అని తెలియజేసుకుంటున్నాం తల్లి. తప్పనిసరిగా